Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Adireddi Bhavani garu. Adhyaksha, manam 3 rojulu kritam disha bill pravesh pettetappudu ఈ అంశాలన్నింటిలో గురించి కూడా సుదీర్ఘంగా ఆ రోజు చర్చించుకోవడం జరిగింది అధ్యక్ష. అయినా కూడా మీరు చూస్తే గత 3-4 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ నేను ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. గుంటూరు జిల్లాలో నిన్న ఒక బాలిక పైన అత్యాచారం జరిగింది. నిందితుడు లక్ష్మణ్ రెడ్డి అని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అధ్యక్ష. ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకంలో మండలంలో దివ్యాంగురాలైన ఒక బాలికపైన కూడా అత్యాచారం జరిగింది అధ్యక్ష. కృష్ణాలో కృష్ణా జిల్లా కంచికాచార్ల మండలంలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. పశ్చిమ గోదావరి నర్సాపురంలో 9వ తరగతి విద్యార్థిని పైన ఈ అత్యాచారం జరిగింది అధ్యక్ష. చిత్తూరులో కుప్పంలో 10 సంవత్సరాల బాలిక పైన 15 సంవత్సరాల బాలుడు అత్యాచారం చేయడం జరిగింది అధ్యక్ష. మీరు చూసినట్లయితే ఈ గుంటూరులో కానీ ప్రకాశంలో కానీ వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన బాలికల అధ్యక్ష. అత్యాచారం చేసిన వాళ్ళు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు, ఇట్లాంటివి మనం అస్సలు సహించే, ఎందుకంటే ఈజీ టార్గెట్స్గా ఉంటారు అధ్యక్ష బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు, ఇట్లాంటివి అస్సలు సహించుకోకూడదు. పోలీసులు తగిన తీవ్రంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇంకొక ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తుంటే ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే బాలికల అధ్యక్ష, ఆ ఇష్యూ మీద మనం స్ట్రెస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా రాదు అధ్యక్ష. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే కనీసం వాళ్ళు ఊహ తెలియని వయసు, వాళ్ళు జరిగిన ఇన్సిడెంట్స్ తల్లిదండ్రులకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనటువంటి వయసు అది. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఇప్పుడు పెద్ద అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. ఆ వయసు పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటో కూడా తెలియని వయసులో ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారంటే అసలు నిజంగానే వీళ్ళని మృగాలనే మనం సంబోధించాలి అధ్యక్ష. వీళ్ళకి ఇప్పుడు మనం పోలీసు చర్యలతో పాటు మనం ప్రధానంగా మనందరం కూడా ఆలోచించిన అంశం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మనుషుల ఆలోచన విధానంలోనే మార్పు రావాలి అధ్యక్ష. అది రాకపోతే ఎన్ని మనం చట్టాలు పెట్టినా ఎన్ని చర్యలు తీసుకున్నాం, ముందు ప్రధానంగా మనుషుల ఆలోచనలో మార్పు రాకపోతే మనం చేయగలిగింది చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ఇంకొకటి వీటితో పాటు అధ్యక్ష, ఒక్క నిన్న నేను సభలో మద్యం టాపిక్ మీద మాట్లాడాను అధ్యక్ష. చాలా మంది దాని వ్యతిరేకంగా నువ్వెందుకమ్మా మాట్లాడావు, లేకపోతే మీరు కూడా ఆ విషయం ప్రస్తావించారు, నీకు సంబంధం లేని టాపిక్ అని చెప్పారు అధ్యక్ష. కానీ ఎందువల్ల సంబంధం లేదనేది నేను సభలోనే అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే మద్యం మీద మహిళ ఎందుకు మాట్లాడకూడదు అధ్యక్ష? ఎందుకంటే గవర్నమెంట్ పెట్టిన పాలసీ ఏంటి, మహిళల కోసమే కదా పెట్టారు. మహిళలందరూ కూడా దీనివల్ల లబ్ధి పొందాలి, మహిళలకి సంతోషపరచాలనే గవర్నమెంట్ ఈ పాలసీని ప్రవేశపెట్టేటప్పుడు దాని మీద స్ట్రెస్ చేసి నేను మాట్లాడాను. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, దీనిపైన నేను నాకు 2 మినిట్స్ టైం ఇవ్వండి అధ్యక్ష. ఇప్పుడు మనం మొన్న దిశ బిల్ ప్రవేశపెట్టేటప్పుడు జస్ట్ 2-3 లైన్స్ చదువుతాను అధ్యక్ష. ద ఏపీ దిశ యాక్ట్ క్రిమినల్ లా యాక్ట్ 2019 హెస్ ఎఫెక్టెడ్ అమెండ్మెంట్స్ టు ఇండియన్ పీనల్ కోడ్ అండ్ యాడెడ్ న్యూ సెక్షన్స్ 354E టు డీల్ విత్ కేసెస్ రిలేటింగ్ టు హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ విచ్ ఇంక్లూడ్స్ అబ్యూస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పర్టికులర్లీ and making romantic overtures repeatedly to women. Section 354F deals with crimes relating to sexual assault on children, etc. ikkada social media gurinchi cheptalchukunnanu adeksha. Ma family members anni chotla nunchi naaku phone chesi nu em maatladavu memi ma tappe em maatladaledu kada enti enta నీచాతి నీచంగా సోషల్ మీడియాలో నీ పైన ఆ మెసేజ్లు ఏంటి అని చెప్తా ఉంటే నాకేం బాధ కలగలేదు అధ్యక్ష. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటే ఏమి పదవుల మీద వ్యామోహం అస్సలు లేదు అధ్యక్ష. చిన్నతనం నుంచి పెద్ద పెద్ద పదవులు నాన్నగారు అరణ్యాయుడు గారు చేశారు, మామయ్య గారు చేశారు. సో ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు అధ్యక్ష. కేవలం పార్టీకి సేవ చేద్దాము, ప్రజలకి పర్టికులర్గా ప్రజలకి ఏదైతే నా తండ్రి గారు ఆశయాలు ఉన్నాయో
మేము పుట్టిన నుంచి ఈ ఆశయాల మీద బతికేము, ప్రజలకు సేవ చేయడాని కోసమే బతికేము, కుటుంబం అంతా కూడా అదే ఆశయాల్ని కంటిన్యూ చేద్దామని ఒకే ఒక ఉద్దేశంతో ప్రజలకి నా వంతు ఏమన్నా చేయగలిగితే, ఇంత చిన్న వయసులో ఒక అవకాశం వచ్చింది, దేవుడిచ్చిన అవకాశంగా తీసుకొని ప్రజలకి నా వంతు సేవ చేద్దాం, 10 మంది నా పేరు చెప్పి 10 మందికి నేను మంచి చేయగలిగితే అదే చాలు అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంకరేజ్ చేసి నాకు రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష, మొత్తం మీకు మళ్ళీ మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి నేను మీకు సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. అన్ని ప్రూఫ్స్తో సహా తీసుకొచ్చాను, రకరకాల పోస్టులు పెట్టారు, రకరకాల మెసేజ్లు పెట్టారు, ఇందులో కొన్ని వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టారు విత్ ప్రూఫ్స్ ఐ హ్యావ్ అధ్యక్ష. మీకు అన్ని నేను చూపిస్తాను. ఇది చాలా అంటే నేనేమి మెన్షన్ చేయదలుచుకున్నానంటే, 3 డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు ఎటువంటి మహిళల పైన ఎటువంటి ఇట్లాంటివి ఏవి సహించబోనని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నాకే ఇటువంటి పరిస్థితి అంటే మీరు జస్ట్ ఊహించుకోండి అధ్యక్ష. కామన్ విమెన్ ఎట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఈ దిశ యాక్ట్ ఏదైతే ఉందో నా నుంచే ఇక్కడ అసెంబ్లీలో ప్రారంభించండి అధ్యక్ష. ఖచ్చితంగా మీద మొత్తం మీకు ప్రూఫ్స్ సహా ఇస్తాను, ఎవరెవరైతే ఉన్నారో మీరు పరిశీలించి మీరు వీళ్ళందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. పంపిస్తాను అధ్యక్ష, కఠినమైన చర్యలు తీసుకుని మనము సొసైటీకి ఒక మెసేజ్ పంపాలి అధ్యక్ష. ఖచ్చితంగా ఇట్లాంటివి సహించకూడదు. దీనిపైన మనం బయటకి మెసేజ్ పంపించాలి, ఎట్లా ఇట్లాంటివన్నీ సహించబోమని. మనము పంపిస్తేనే మామూలు సాధారణ ప్రజలకి మన పైన నమ్మకం కుదురుతుంది, బిల్ పైన కూడా నమ్మకం కుదురుతుంది అధ్యక్ష. రైట్, మా కంక్లూడ్ చేయాలమ్మా. హోమ్ మినిస్టర్ గారు చెప్పారు అధ్యక్ష, ఈ కేసెస్ మొత్తం 7,417 కేసెస్ నమోదు అయినాయి 2019 జూన్ నుంచి కూడా అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సిలో రాష్ట్రంలో సంభవిస్తున్నట్టు సంఘటనలతో సంబంధం ఉన్న కేసులపై పోలీసు శాఖ నమోదు చేయడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాడు, అది లేదండి చెప్పారు. ఈ విషయం తీసుకున్న చర్యలు ప్రశ్న ఉత్పన్నం కాదంటున్నారు, అర్థం కావటం లేదు అధ్యక్ష. కాంట్రడిక్షన్ నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే 7,417 కేసెస్ నమోదైనప్పుడు చర్యలు ఎలా తీసుకోరు అధ్యక్ష? వీటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ అవ్వాలి అధ్యక్ష. ఎలాగా మనం దిశ బిల్ అన్నది ప్రవేశపెట్టాం, అది కూడా ప్రజల్లోకి బాగా వెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా చాలా మందికి దాని మీద అవేర్నెస్ లేదనుకుంటాను, ఇంకా అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి, దాన్ని కూడా అవేర్నెస్ కూడా ప్రజల్లో బాగా యాక్ట్ పైన పంపించాలి, కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారి ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ హోమ్ అధ్యక్ష, దిశ చట్టం చేసి శాసనసభలో చర్చించడం, ఎవ్రీడే మీరు కూడా ఒక్కొక్క రాష్ట్రం మన చట్టం కాపీలు పంపించమంటుంది, దీన్ని రోల్ మోడల్గా తీసుకోమంటుందని చెప్పి మీరు చెప్పారు అధ్యక్ష. నిన్నే గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారు నిన్న మా నాయకుడు అన్నారు, దిశ చట్టం చేసినా సరే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు, శాసనసభ ఆమోదించింది, శాసన మండలి ఆమోదించాలి, లేకపోతే గవర్నర్ గారికి వెళ్ళాలి, రాష్ట్రపతి గారికి వెళ్ళాలని చెప్పి మాకు పాఠం చెప్పారు అధ్యక్ష, మాకు తెలుసు. అయితే నేను అంటున్నది ఏంటంటే, ఒకసారి హోంమంత్రి గారు ప్రభుత్వం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చాం ఈ శాసనసభలో, తీసుకొచ్చేటప్పుడు ఆ మెసేజు ప్రతి ఒక్కరిలోకి వెళ్ళి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలనేదే మనందరి యొక్క ఆశయం. కానీ చట్టం చేసిన తరువాత కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఎక్కడో దీని మీద కొంత లోపం ఉంది, దానిని సవరించమని అడిగితే మీరు ప్రతిదానికి ఎదురుదాడి చేస్తున్నారు. నిన్ననే అధ్యక్ష, నిన్ననే ఇప్పుడే గౌరవ హోంమంత్రి గారు చెప్పారు మేము వెళ్ళామని చెప్పి. మేము చెప్తే మీరు వెళ్ళడం కాదు అధ్యక్ష, మీకు బాధ్యత ఉంది. నిన్ననే మా నాయకుడు అధ్యక్ష మొట్టమొదటి
చెప్తే పోతుందా అధ్యక్ష? ప్లీజ్ పొద్దున పొద్దునే అధ్యక్ష రాగానే ఇంత అనుభవం ఉంది అని అంటున్నారు. ఏమన్నా వాళ్ళు చెప్పే దాంట్లో అర్థం ఉందా అధ్యక్ష? చట్టం చేసి ఇంకా చట్టం ఎనాక్ట్మెంట్ జరుగుతుంది, ఇది ఇంకా ఇంప్లిమెంటేషనే రాలేదు, అమలులోకే రాలేదు, అంతలోకే చట్టంలో లోపం ఉంది కాబట్టి ఏదో జరుగుతుంది. ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? చెప్పేదానికైనా ఎవరు చెప్తుండేది? ఏదో తెలియని వాళ్ళు మొదటిసారి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం ఉందా అధ్యక్ష? మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్ష నాయకులు గారు అడిగారు అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద జల్ల అనేది తప్ప వేరేమైనా అర్థం ఉందా అధ్యక్ష? ఇంకా ఎనాక్ట్మెంట్ జరుగుతుంది, అమలులోకే రాలేదు. అసలు ఒక చట్టం తయారు చేసిన తర్వాత ఈరోజు చట్టం ఎనాక్ట్మెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నే దాన్ని అమలు చేస్తుంది అధ్యక్ష, అర్థం ఉందా అధ్యక్ష? మాట్లాడదాన్ని కూడా ఒక నిమిషం. గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వాలు మంచి చట్టాలు ప్రజలను ఉద్దేశించి మంచి జరగాలన్నటువంటి ఆలోచనతోనే చేస్తారు. అయితే జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా చట్టాలు లేకుండా జరుగుతున్నాయా? చట్టాన్ని మనం ఎన్ఫోర్స్మెంట్ చేసే పరిస్థితి వేస్ నిన్న కాక మొన్న చట్టమైంది, ఎందుకు గాబర పడుతున్నారు? ప్లీజ్ ఉన్నాయి, ప్లీజ్ ఉంటారా? ఉంటే నన్ను మాట్లాడే వాళ్ళు ప్లీజ్. ఇట్స్ నాట్ కరెక్ట్. కూర్చో, మీకు అవకాశం ఇస్తారంటున్నాను కదా. ఏంటో అంత అత్యుత్సాహం, చెప్పిన తర్వాత మీకు ఇస్తాను, మాట్లాడండి. నేను అనేది ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ అక్రాస్ కామెంట్స్. కాబట్టి ఆ ప్రభుత్వాలు మంచి ఉద్దేశంతోనే చట్టాలు చేస్తాయి, దాన్ని ప్రజలకు రీచ్ అవ్వాలి, దానికి కొంత కాల వ్యవధి కావాలి. ఇంక ఇది నాకు తెలిసి దిశ చట్టం ఇంక ఎనాక్ట్మెంట్లోనే ఉంది, అది పూర్తయిన తర్వాత ప్రభుత్వం దానికి ఒక పాజిటివ్ మెకానిజంతో మెషినరీని అంత కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ఎన్ఫోర్స్మెంట్ని ఏ దశల్లో ఎలా చేయాలన్నటువంటిది వాళ్ళకు ఒక డిస్కషన్ సమీక్ష చేసుకొని చేస్తారు, అది ఇష్యూ. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి మీరు చెప్పినటువంటి దాన్ని కూడా ప్రభుత్వానికి మీరు ఇస్తున్నటువంటి ఒక మంచి సజెషన్స్ ఇవ్వండి. నేను దయచేసి హోంమంత్రి గారికి నేను చెప్తున్నటువంటిది, వారు చెప్పినటువంటివన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోండి. చెప్పండి ప్లీజ్. మీరు ఇంకా చాలా డివాల్ చాలా ఇవి ఉన్నాయి, మనం మాట్లాడు, చెప్పండి. చట్టాన్ని తప్పుపట్టలేదు అధ్యక్ష, మనం ఒక సీరియస్గా ఒక చట్టాన్ని చేసిన తర్వాత భయం ప్రతి ఒక్కరిలో కలగాలి. ఈ చట్టం చేసిన తర్వాత కూడా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అధ్యక్ష. రెండవది, దిశ చట్టం వచ్చినంత వరకు మిగతా చట్టాలు ఉన్నాయి అధ్యక్ష, చట్టాలు లేకుండా లేవు. ఒక దిశ చట్టమే లేదు, అంతకు ముందు కూడా చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు కూడా ఇవన్నీ కూడా. రెండవది అధ్యక్ష, సోషల్ మీడియా మహిళలపైన సోషల్ మీడియా, మొన్నే మా గౌరవ శాసనసభ్యురాలు చిలకలూరుపేట మీద జరిగింది, చాలా సంతోషించాం అధ్యక్ష, వెంటనే యాక్షన్ తీసుకున్నారు, అలా తీసుకోమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అయితే ఇదే వ్యవహారం అందరిపైన ఉండాలి అధ్యక్ష. ఇంకొక ఎగ్జాంపుల్ అధ్యక్ష, హోమ్ మినిస్టర్ గారికి మా ఎమ్మెల్సీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యుల మీద చాలా బంధభూతుల అధ్యక్ష వల్గర్ ఫోటోలతో పెడితే బీజేపీ కూడా ఇచ్చాం అధ్యక్ష. మీరు తప్పు మాట్లాడలేదు, ఒక పాయింట్ కూడా అధ్యక్ష, మా రాజేంద్ర ప్రసాద్ గారి మీద ఫ్యామిలీ మీద చాలా వల్గర్ గా పెడితే అధ్యక్ష నేనే హోమ్ అధ్యక్ష. చెప్పండమ్మా. వారు చెప్తున్నట్లుగా నేరాల సంఖ్య పెరగలేదు కానీ నేరాలు నమోదు సంఖ్య పెరిగింది అధ్యక్ష. ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ స్పందన కార్యక్రమం వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ఆర్జీలు పెట్టుకొని వాళ్ళు దాదాపుగా 48,663 కేసులు అంటే స్పందనలు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అందులో కూడా మహిళలకు సంబంధించి 7,388 కేసులు నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. అందులో మొత్తం కేసుల్లో 10,656 కేసులు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష.
మహిళల రక్షణ పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ దిశ చట్టం ఎప్పుడైతే యాక్షన్లోకి వస్తుందో అప్పుడు ఫస్ట్ కేసు మన భవానీ గారు చెప్పినట్లుగా వారి కేసే నమోదు చేయిస్తాం అధ్యక్ష. వాళ్ళ మీద ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సోషల్ మీడియాలో జరిగేటువంటి నేరాలకు సంబంధించి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఒకటి ఉంది అధ్యక్ష. ఇది ప్రతి జిల్లాలో కూడా ఓపెన్ చేయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సైబర్ క్రైమ్స్కు సంబంధించి సైబర్ మిత్ర ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైనా యాక్టివ్గా ఉండదలుచుకున్నటువంటి సభ్యులు ఉంటే వారికి సంబంధించి కూడా ఎన్రోల్మెంట్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా సోషల్ మీడియాతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మన ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, టిక్టాక్లో కానీ ఏదైనా అసభ్యమైనటువంటి పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేయించడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి కేసులు కూడా వెంటనే నమోదు చేయించడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా భవానీ గారు అడిగారు అధ్యక్ష, రాష్ట్రంలో సంభవిస్తున్న సంఘటనలతో సంబంధం ఉన్నటువంటి పోలీసు శాఖ నమోదు చేయడం లేదు అనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని చెప్పి అడిగారు అధ్యక్ష. కేసులు నమోదు చేయకపోతే ఇక్కడ ఈ సంఖ్య రాదు అధ్యక్ష. కేసులు నమోదు చేయబట్టే 7000 పైచిలకు కేసులు నమోదు అయినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా క్రైమ్ ఎగెనెస్ట్ ఉమెన్ గురించి పోలీస్ అధికారులకి పోలీస్ అకాడమీలోనే ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. దాని గురించి సపరేట్ శిక్షణ ఉంటుంది. దానికి సంబంధించి ఏదైనా ఉమెన్ పట్ల క్రైమ్ జరిగితే వెంటనే నమోదు చేయడం జరుగుతుంది. వారు చెప్పినటువంటి సంఘటనలన్నింటిలో కూడా వెంటనే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. పోలీస్ శాఖ వెంటనే అరెస్ట్ చేసి ఆ ముద్దాయిలకి ఛార్జ్షీట్ వేయించడం వరకు ఆ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య పని అధ్యక్ష, అది పూర్తి స్థాయిలో జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ సంబంధిత అధికారులు ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష.